ఇలా ఉంటే ఇంకా నిన్న బట్టి విక్రమార్క చాలా కామెంట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ అమ్ముకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ ముప్పై వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో నిన్న బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు అయితే సంచలనం రేకట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారు చౌకగా అమ్ముతోంది ముప్పై వేల ఎకరాల సర్కారీ భూములను కూడా అమ్మకానికి పెట్టింది సిఎల్పి నేత మల్లి బట్టి విక్రమార్క ఆరోపించినటువంటి మాటలు ఇవి మంత్రి కేటీఆర్ బడా కంపెనీలకు విలువైన భూమిని కట్టబెడుతూ సీఈఓల వా సీ వాటి నుంచి డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మిగులు ఆదాయంతో ప్రజలు కేసీఆర్కు అప్పగిస్తే హారతి కర్పురంలా ఆస్తులను అమ్మి అది చాలక ఐదు లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు బట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో కొనసాగింది ఈ సందర్భం సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే పూర్తి చేశామని చెప్పారు రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్ణి వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని ఇప్పుడు అమ్ముతున్న ప్రభుత్వ భూములను తిరిగి తీసుకొని పేదలకు పంచుతామని ఆయన చెప్పారు పాదయాత్రలో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు సీఎం కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలు అతిక్రమించి ఏపీకి చెందిన బీఆర్ఎస్ నేతకు మియాపూర్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మారని బీఎస్పి బిఏ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి మొత్తానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే కలెక్టర్లనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చినటువంటి ఏకైక ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్తుదేమో రాజీవ్ స్వగృహ భూములను వదలట్లేదు కోకాపూట భూములను వదలట్లేదు మియాపూర్లో ఉన్నటువంటి భూములను వదలట్లేదు మణికొండలో ఉన్నటువంటి భూములను వదలట్లేదు కొండలు గుట్టలు ఏవి కూడా వదలట్లేదు పూర్తి స్థాయిలో హాంఫాట్ 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 ఇవన్నీ సరిపోవన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు ర్యాండ్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ను దాన్ని తీసుకొచ్చి దాని పేరు మీద కూడా సామాన్య ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల వరకు దండుకునేటువంటి ప్రయత్నం ఖజానా ఖాళీ అయిన కొద్దీ ఏదో ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం ప్రజల మీద మోపడం ఇట్లాంటి ముప్పై వేల కోట్ల సర్కారు భూములను అమ్ముకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అనమాట చూడాలి మరి ఏమైనా మార్పులు వస్తాయా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమైనా మార్పులను మనం చూస్తామా లేదా అనేది